నమస్కారం, ఈటీవీ టాకీస్కు స్వాగతం. సుమధుర శృతి మోగబోయింది. సంగీతాభిమానులకు వినసొంపైన పాటల్ని అందించిన ప్రముఖ దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూశారు. తెలుగు ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకునే సంగీతాన్ని అందించిన దక్షిణామూర్తి తెలుగు, తమిళ, మలయాళం, ఇంగ్లీష్, సింహళం భాషల్లో 135 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. చిన్నతనంలోనే సంగీతంలో అపార ప్రతిభ కనబరిచిన సుసర్ల సంసారం, సంతానం, హరిశ్చంద్ర, నర్తనశాల, శ్రీ మధ్యవిరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలతో సినీ ప్రియుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచేలా స్థానం సంపాదించుకున్నారు. భారతరత్న లతా మంగేష్కర్ గొంతులో పల్లవించిన నిదురపోరా తమ్ముడా పాటని విన్న తెలుగు హృదయాలు స్వాంతనతో నిండిపోయాయి. అమర గాయకుడు ఘంటసాల షణ్ముఖ ప్రియాలాపనతో దేవి శ్రీదేవి అని మొరలాలించి పాలించమంటే జనం పరవశించిపోయారు. జనని శివకామిని అంటూ జగన్మాతను సుశీల స్తుతించిన జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని. సలలిత రాగ సుధారసాన్ని బాలమురళి బెంగుళూరు లత శ్రోతలకు పంచిపెట్టిన సలలిత రాగ సుధారసారం సలలిత రాగ సుధారసారం సర్వకళామయ నాట్య విలాసం సర్వకళామయ నాట్య విలాసం ఘంటసాల సుశీల యుగళంలో ఎవ్వరి కోసం ఈ మందహాసమని రాగయుక్తంగా రంజింపచేసిన ఆ ఘనత సుసర్ల దక్షిణామూర్తికే చెందుతుంది. ఎవ్వరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవే సొగసరి ఒక పరి వివరించవే చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరించును గడు సరి ఏమని వివరించును. దక్షిణామూర్తి తాతగారు త్యాగరాజ స్వామివారికి ప్రత్యక్ష శిష్యులంటారు. వారి పేరుతో పాటు ప్రతిభను సైతం పుడికిపుచ్చుకున్నారు. సుసర్ల దక్షిణామూర్తి 1921 నవంబర్ 11 దివిసీమలోని పెదకళ్లేపల్లిలో జన్మించారు. ప్రముఖ సినీ కవి వేటూరి సుందరరామమూర్తి గారిది అదే గ్రామం కావడం విశేషం. తల్లి అన్నపూర్ణమ్మ, తండ్రి కృష్ణబ్రహ్మ శాస్త్రి. దక్షిణామూర్తికి ఒక అన్నయ్య, 5 చెల్లెళ్ళు. చిన్నతనంలోనే కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని క్షుణ్ణంగా అభ్యసించిన సుసర్ల దక్షిణామూర్తి 16 వాయులీన వాదనలో నిపుణుడిగా పేరు తెచ్చుకున్నారు. సంగీతంతో పాటు నటన మీద కూడా ఆసక్తి ఉండేది. అవకాశాల కోసం చిన్నపట్నం చేరుకున్నారు. కొన్నాళ్లపాటు HMV సంస్థలో పనిచేశారు. 1946 నారద నారది చిత్రానికి స్వర సారథ్యం వహించే అవకాశం దక్షిణామూర్తికి లభించింది.
అందులో చిన్న పాత్ర కూడా ధరించారు. ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నటించిన సంసారం చిత్రం దక్షిణామూర్తికి సంగీత దర్శకునిగా సుస్థిర స్థానాన్ని లభించేలా చేసింది. అలాగే రాజ్యం పిక్చర్స్ వారి హరిశ్చంద్ర, కృష్ణలీలలు, నర్తనశాల వంటి చిత్రాల్లో ఆయన సంగీతానికి మంచి పేరు వచ్చింది. సంతానం, ఇలవేల్పు చిత్ర విజయాలకు దక్షిణామూర్తి సంగీతం ఎంతో దోహదం చేసింది. నర్తనశాల చిత్రంలో దక్షిణామూర్తి స్వరపరిచిన ప్రతి పాట, ప్రతి పద్యం ఆణిముత్యమే. తెలుగువారి కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన ఘనత కూడా సుసర్ల దక్షిణామూర్తిదే. అలాగే హాలీవుడ్లోని కొలంబియీ పిక్చర్స్ వారు, సేలంలోని మోడర్న్ థియేటర్స్ వారి సహ భాగస్వామ్యంతో నిర్మించిన ఆంగ్ల చిత్రం జంగిల్ రీ రికార్డింగ్తో పాటు బృంద గీతాన్ని సైతం దక్షిణామూర్తి స్వరపరిచి ఖండాంతర ఖ్యాతినందుకున్నారు. ప్రయోగాలు చేయడం ఆయనకెంతో ఇష్టం. లతా మంగేష్కర్, బాలమురళీకృష్ణ వంటి లబ్ధ ప్రతిష్ఠుల చేత పాడించటం, వీరకంకణం చిత్రంలో ప్రతినాయకుడు జగ్గయ్య కోసం ఘంటసాల చేత హై రేంజ్ లో పాడించి సన్నివేశాన్ని పండించటం, రావే రావే పోగు స్థలం అతి తేరువయే నారాణి, పోగు స్థలం అతి తేరువయే నారాణి. ఇంతకు మిల్చిన వింత ధనాలు చెంతకు చేరుట నేడే చూడే రావే. కట్టండి వీర కంకణం, పట్టండి ధర్మ ఖడ్గమే, దేశభక్తి చూపుటకై దుర్మార్గుల బాపుటకై. కట్టండి వీర కంకణం, కట్టండి వీర కంకణం. దక్షిణామూర్తిలోని వైవిధ్యానికి నిరుపమాన తార్కాణాలు సంకల్పం, లైలా మజ్ను, శ్రీ లక్ష్మమ్మ కథ, సంసారం, ఇలవేల్పు, సర్వాధికారి, స్త్రీ సాహసం, పరమానందయ్య శిష్యుల కథ వంటి చిత్రాల్లో ఆయన పాడారు. శ్రీ లక్ష్మమ్మ కథలో హీరో ఏఎన్ఆర్ కు దక్షిణామూర్తి ప్లేబ్యాక్ పాడటం విశేషం. చాలా చిత్రాలకు ఆయన తన వాయులీనంతో నేపథ్య సంగీతం అందించారు. సంగీత దర్శక వృత్తి నుంచి విరమించిన తరువాత కూడా చక్రవర్తి సంగీతం సమకూర్చిన చిత్రాలకు
దక్షిణామూర్తి తన వాయులీన సహకారాన్ని అందించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పి కోదండపాణి దక్షిణామూర్తి వద్ద అసిస్టెంట్గా పనిచేయటంతో పాటు ఆయన స్వర సంయోజనంతో సంతానం చిత్రంలో ఓ పాట కూడా పాడారు. నర్తనశాల సంగీతపరంగా విజయం సాధించటాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఇదే ఇతివృత్తంతో నిర్మించిన శ్రీమద్ విరాట పర్వం చిత్రానికి, అలాగే శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిత్రాలకు సుసర్ల సమకూర్చిన సంగీతం ప్రశంసలందుకుంది, ప్రేక్షకుల్ని అలరించింది. ఏమంది పండితులారా, ఏమంది పండితులారా, ఏమంటారు మీరేమంటారు, మన జాతికి జరిగిన ద్రోహానికి మీరేమని బదులిస్తారు, మన జాతికి జరిగిన ద్రోహానికి మీరేమని బదులిస్తారు, ఏమంది పండితులారా, ఏమంటారు మీరేమంటారు. వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు బోదురా, కాల జ్ఞానం కల్లగాదురా, వినరా వినరా ఓ నరుడా. చదివాం చదివాం అంటారు, విజ్ఞానం పెరిగిందంటారు, మూఢత్వంతో మూగ జీవులను రాళ్లకు ఎందుకు బలి ఇస్తారు, వినదా వినదా ఓ నరుడా. నేను మద్రాసు వచ్చి ఎన్నో పిక్చర్లకి సంగీత దర్శకత్వం చేసింది ప్రజలందరికీ తెలుసు. నేను నన్ను గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన పని లేదు. 25 పిక్చర్లు తెలుగులో, 60లో తమిళ్లో, మలయాళంలో, కన్నడలో, ఇంగ్లీష్లో ఎన్నో పిక్చర్లు చేసే దక్షిణామూర్తి. ఇది యొక్క ఈ తండ్రి గారి యొక్క ఆశీర్వాదం ఇది. శృతిపేయమైన సంగీతం ఉన్నంతకాలం సుసర్ల దక్షిణామూర్తి పేరు నిలిచి ఉంటుంది. ఆయన ప్రవేశపెట్టిన ఒరవడి తెలుగు సినిమా సంగీతానికి ఆదర్శప్రాయంగా, అమృతోపమానంగా సంగీతాభిమానుల హృదయాల్లో గుడికట్టుకునే ఉంటుంది. నా వాక్ప్రభావము జ్ఞాన ప్రబోధమై కాలగతిని. దక్షిణామూర్తి అంటేనే సంగీతం, సంగీతం అంటే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అది నువ్వే చెప్పు. సుసర్ల కాదు, సుస్వరాల. సుస్వరాల సుసర్ల. తెల్లగయ్యా పుట్టినాడే తిన్ని కృష్ణమ్మా.